ఉదయ్ కిరణ్ వెండితెరపై చిత్రంగా వచ్చాడు. ఆ చిత్రం చెప్పిన కథ పూర్తి కాకుండానే కనుమరుగయ్యాడు. ఎంతోమందికి మనసంతా నిండిపోయాడు. కానీ అతని మనసును గెలుచుకున్న వారే తగ్గిపోయారు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న చోటే ఆత్మాభిమానం దెబ్బతింటుంటే ఆవేశమో ఆవేదనో తెలియనితనమో మొత్తంగా ఊపిరి తీసుకున్నాడు. అతని స్నేహం ఇక రాదు అని తెలిసి ఎన్ని హృదయాలు బరివిక్కాయో అతనికి తెలియదు. ఉదయ్ కిరణ్ గుర్తొచ్చిన ప్రతిసారి బాధ కలుగుతుంది. ఆ తర్వాత చాలా తొందరపడ్డాడన్న కోపమూ వస్తుంది. బట్ మనిషిగా లేకపోయినా అతను మిగిల్చిన చిన్న జ్ఞాపకాలు ఇంకా ఎందరిలోనో సజీవంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో కోటి కాంతుల వెలుగులు, నవ్వుల్లో కొండంత ఆత్మవిశ్వాసం, నవ్వితే పడే బొగ్గసొట్టల్లో ఎంతమంది అమ్మాయిల మనసులు నలిగిపోయాయో చెప్పలేం. అతి చిన్న వయసులోనే మోయలేని స్టార్డమ్, సినిమాకు పెరిగిన అభిమానులు క్రేజ్, అంతలోనే కొందరు పెద్దాళ్ళున్నారే అతని జీవితంలోకి వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు రావడానికి వెళ్ళడానికి మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత ఉదయ్ జీవితంలో ఉడిదుడుకులు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు నడిసంద్రంలా ఉన్నవాడు కాస్త ఎగసిపడే కెరటంలా అయిపోయాడు. చివరికి ఆ కెరటం తీరం కూడా దాటిపోయింది. చిత్రం ఈ సినిమాతోనే పరిచయమయ్యాడు ఉదయ్. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనసంతా నిండి ఉన్న సినిమాపై ప్రేమతో పరిశ్రమలో నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏం చేయాలన్నా విజయమే కీలకం కదా. ఆ విజయం అతనికి తొలి సినిమాతోనే వచ్చింది. చిత్రంతో ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయాడు ఉదయ్. ఇది అతను ఊహించనిది. ఆ మాటకొస్తే సినిమా పరిశ్రమ కూడా ఊహించలేదు. కానీ ఊహించనివి జరగడమే కదా జీవితం. ఒక్క విజయం వస్తేనే ఆకాశంలో విహరిస్తున్నారు చాలామంది. కానీ అండదండలు లేనివాడి కదా, అందుకే అతని కాళ్ళు నేలపైనే ఉన్నాయి. తర్వాత నువ్వు నేను, తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రేమ కథలకు కొత్త దారి చూపెట్టిన సినిమా. ఆ సినిమాలోని కథ కంటే ఉదయ్ కిరణ్ నటనే హైలైట్ అయింది. చీచీ మీ పెద్దాళ్ళున్నారే అంటూ ఉదయ్ కిరణ్ అమాయకంగా చెప్పిన డైలాగ్ కొన్ని లక్షల మంది హృదయాల్లో నాటుకుపోయింది. ఆ డైలాగుతో అబ్బాయిలు ఉదయ్ కిరణ్కి అభిమానులుగా మారితే అమ్మాయిలు ఆరాధించడం మొదలుపెట్టారు. ఒకేసారి వరుసగా రెండు సూపర్ హిట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ హీరో క్రేజ్ అమాంతం పెరుగుతుంది. ఉదయ్ కూడా ఆ క్రేజ్ను ఎంజాయ్ చేయడానికే అలవాటు పడ్డట్టు కనిపిస్తుంది. రెండు సినిమాల తర్వాత ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ అయ్యాడు. అంతకంటే ఎక్కువగా లక్కీ బాయ్ అన్నారు కొందరు. అంతలోనే మరో సంచలనం. రెండు సినిమాలతో వచ్చిన ఇమేజ్ను శిఖరానికి తీసుకువెళ్లిన సినిమా మనసంతా నువ్వే. ప్రేమ కథలకు నిత్యనూతనమైన అర్థాన్ని చెప్పిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్రకు కనెక్ట్ కాని మనిషి లేడంటే అర్థం చేసుకోవచ్చు. నటుడుగా ఆ పాత్రలో ఉదయ్ ఎంత అద్భుతంగా సరిపోయాడో. బాల్య స్నేహాన్ని ప్రేమగా మలచుకుని యవ్వన వరకు వేచి చూస్తాడు. కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడ్డ కుర్రాడిగా మనసంతా నువ్వేలో ఉదయ్ నటనకు కన్నీళ్లు పెట్టని వారుండరు. అప్పటి వరకు వచ్చిన రెండు సినిమాల విజయాలు గాలివాటం అనుకున్న వారికి అతని టాలెంట్ సమాధానం చెప్పిన సందర్భం అది. ఈ హ్యాట్రిక్తో ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయ్యాడు. ఆ స్టార్డంతో కొందరు స్టార్ హీరోలకు వణుకు తెప్పించాడు అనే మాటను ఒప్పుకొని తీరాలి. కానీ ఇంతలోనే ఊహించని సంఘటనలు. కోట్ల మంది అమ్మాయిలు ఆరాధిస్తున్నవాడు కాస్త పెళ్లికి సిద్ధమయ్యాడు. అదే సంచలనం అనుకుంటే అంతకంటే సంచలనంగా ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక్కడే ఉదయ్ కెరీర్లో కొత్త మలుపులు మొదలయ్యాయి. అప్పటికి సక్సెస్ మాత్రమే తెలిసినవాడు కదా, అందుకే సరికొత్త సమస్యలు వస్తున్న విషయం చాలా లేటుగా తెలుసుకున్నాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు కలుసుకోవాలని హోలీ రెండు యావరేజ్, ఎవరికీ నష్టాలు లేవు. ఆ తర్వాత నీ స్నేహం హిట్, మళ్ళీ ఉదయ్ కిరణ్ లేస్తున్నాడు అనుకున్నారు. కానీ కాస్త ఇబ్బంది అయినా ఇదే అతని చివరి పెద్ద హిట్ అని చెప్పక తప్పదు. ఇక ఉదయ్ కిరణ్కు ఫ్లాపులు వరుసకట్టాయి, ఒకదాన్ని మించి మరొకటి. అయినా అతని క్రేజ్ కానీ అభిమానులు కానీ తగ్గలేదు. ఇదే అతను సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి. ఆ ఆస్తి తరగలేదు కానీ సినిమాకు అతని ఆత్మవిశ్వాసం తగ్గుతూ వచ్చింది. అది ఎంచుకునే సినిమాలపైన మరింత ప్రభావం చూపించింది. కొంతకాలం పాటు కథలు నచ్చితేనే సినిమా అనుకున్నవాడు కాస్త సినిమా వస్తే చాలు అనుకునే స్థాయికి పడిపోయాడు. టాలీవుడ్ క్రేజ్తో కోలీవుడ్కు వెళ్ళాడు. కే బాలచందర్ లాంటి దిగ్దర్శకుడితో సినిమా. ఉదయ్ కిరణ్ ఇక్కడ కాకపోయినా అక్కడైనా పుంజుకుంటాడనుకున్నారు. కానీ అబద్ధం అనే పేరుతో వచ్చిన ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత అక్కడ చేసిన ఏ సినిమా ఉదయ్ కెరీర్కు ఊపిరిపోయలేదు. వాటిలో కొన్ని తెలుగులో డబ్ అయితే ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఫలితం రాలేదు. ఈ టైంలోనే తనకు సినిమా నటుడిగా జీవితాన్నిచ్చిన తేజ డైరెక్షన్లో సినిమా అనౌన్స్ అయింది. అవునన్నా కాదన్నా, అటు తేజ కూడా సేమ్ సిచ్యుయేషన్లో ఉన్నాడు కాబట్టి ఇక ఈ కాంబినేషన్లో మళ్ళీ సంచలనాలు సృష్టిస్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కాకపోతే అప్పటి వరకు వచ్చిన ఫ్లాపుల కంటే కాస్త నయం అనిపించుకుంది ఈ సినిమా. ఏకలవ్యుడు, గుండె జల్లుమంది, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా లాంటి వరుస ఫ్లాపులు చుట్టుముట్టాయి.
మరోవైపు వయసు పెరుగుతుండటంతో 2012లో పెళ్లి చేసుకున్నాడు. కొత్త జీవితం అతనికి కొత్త ఆశలనివ్వాలని ఎంతోమంది మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదీ జరగలేదు. సినిమాలు తప్ప ఏం తెలియనివాడు కావడంతో అటు సినిమాలు లేక ఇంకేం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయాడు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినవాడు వరుస పరాజయాలతో నైరాశ్యపు చీకట్లలోకి వెళ్ళిపోయాడు. మెల్లగా అతని ఆత్మవిశ్వాసం కూడా అడుగంటిపోయింది. చివరికి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అంతకంటే ముందు అతని ఆత్మ ఎంత క్షోభ అనుభవించిందో ఎవరికి తెలుసు? అతనికి తప్ప. నిజమే, అతను ఎత్తును చూసి పల్లాలను తట్టుకోలేకపోయాడు. కానీ ఆ ఎత్తు పల్లాల నడుమ అతని కెరీర్ ఊగిసలాడటానికి కారణాలు ఎవరూ పట్టించుకోలేదు. చివరికి అతని శవం కూడా అనాథయింది. అప్పుడే అతనికి అభిమానం తోడైంది. కోట్ల మంది కన్నీళ్లు పెట్టుకుంటే లక్షల మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు. కడసారి చూపు కోసం కన్నీటితో నివాళులర్పించారు. కనీసం ఈ అభిమానం చూడ్డానికైనా ఉదయ్ బతికుంటే బావుండేది. కానీ ఇదే కథ, బతుకు చిత్రం చెప్పే చిత్రమైన కథ. ఉదయ్ కిరణ్ మరణించి 7 గడుస్తోంది. అయినా అతని జ్ఞాపకాలు ఎందరిలోనో నిలిచి ఉన్నాయి. ఆ నవ్వులు ఎంతో మంది మనసుల్లో సజీవంగా ఉన్నాయి. అతను తప్పు చేశాడో ఒప్పు చేశాడో కానీ ఈ జీవన తెర నుంచి తప్పుకున్నాడు. ఓటమిని తట్టుకోలేక జీవితాన్ని ఎదుర్కోలేక అంటారు కొందరు. కానీ అసలు విషయం అతనికే తెలుసు. కాదంటావా ఉదయ్?